తాగి పక్కనే ఉన్న పిచ్చి కుక్కని నేను పిచ్చి కుక్కలా కొలకడమే అంటో. అది మౌసీ నది కాదు పులి, మూసీ నది. మూసీ నది అంటే నేను నెల మొత్తం మూసీ నదిలో పడుకో ఉన్నానా? నాకు తెలియదు. నువ్వు ఇక్కడే ఉండు, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఈ ఎండాకాలంలో యుద్ధాలు చేయడం ఏంటి పులే? అసలకే నేను ఎండిపోయిన ఎండు పొలలా ఉంటాను. నా అలాంటి వాళ్ళు అసలు ఇక్కడ ఎలా ఉండాలని? అబ్బా, ఆ లుంగి ఇటీ మొహం దుడుచుకొని ఇస్తాను. నా దగ్గర ఎటువంటి లుంగి లేదు. నీ ఈ పెనకే ఏలాడతా ఉందిగా లుంగి, ఇవ్వు. అది లుంగి కాదు. కాదా? అయితే నేను నైట్ అంతా అదే కట్టుకొని పడుకున్నానే. అది చల్లగాని పులి, ఎలాగైనా యుద్ధాన్ని మనమే ఆపాలి. మానకి అంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఇంకో పాల డైలాగ్ చెప్పావంటే నీ లుంగితో ముసుగేసి కొడతా. అయినా మనం ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపడానికి ఆ దేశాల ప్రెసిడెంట్ తో మాట్లాడడానికి వెళ్తున్నాం. నువ్వు ఇలా బుడబక్కలోళ్ళలాగా సగం పులేసం సగం మనిషేసం వేసుకుని వచ్చావంటే అస్సలు బాగోదు. మనం మామూలుగా పోదాం. దానికంటే ముందుగా చెయ్యాల్సిన పని మనకి ఇంకోటి ఉంది. ఇప్పుడు మనకి అదే చాలా ముఖ్యమో. ఏంటి మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? నా వల్ల కాదయ్యా, నేను మళ్ళీ రాను అక్కడికి. ముందు నువ్వు ఈ నీళ్ల ట్యాంక్ ని మా ఇంటికి ఎత్తకపోయి మా ఇంటి డాబా మీద ఉన్న తొట్టి మొత్తం నింపమని చెప్పు. అది నీళ్ళ ట్యాంక్ కాదు. కాదా? సెప్టిక్ ట్యాంకా? అలా లేదే. ఏ ఏయ్ చూడు, సోనాలి వస్తుంది. తనొచ్చి ఏం అడిగినా అంతా నా గొప్పతనం అనే చెప్పు. హాయ్ సార్. హాయ్. ప్రపంచమంతా ఇలా యుద్ధంతో నాశనం అయిపోతుందని అనుకోలేదు సార్. అంతా వాడి గొప్పతనమే. ఏయ్ పులే, కమాండర్ అంతా సిద్ధంగా ఉందని మీకు చెప్పమన్నాడు. ఇంకాసేపట్లో మీరు బయలుదేరొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఎలాగైనా యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే. ఇంకంతా మీ చేతుల్లోనే ఉంది. సోనాలి, ఎందుకని భయపడుతున్నావు? నేను కూడా వెళ్తున్నాను కదా, నేను అంతా చూసుకుంటాలే. ఇతంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటి పులే అంత మాట అనేసిందే? సర్లే, నువ్వు ఆ లంగోట డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే మనం పోదాం. నేను వేసుకుందే ఒక పర్ఫెక్ట్ డ్రెస్. అయినా ఈ మధ్య నీకు చేదస్సం బాగా ఎక్కువ అయిపోతుంది పులే. మంచి కోట్ వేసుకున్నావు కదా, మళ్ళీ దాని మీద ఏటది? దండెం మీద గోసిగుడ్డ ఆవేసినట్టు. ఏదే నా గొప్పతనానికి చిహ్నమో. సర్లే, అక్కడ నువ్వు మీటింగ్ లో అసలు ఏమీ మాట్లాడద్దు, అంతా నేనే చూసుకుంటాను. ఇలాగే అంతా నేనే చూసుకుంటాను అని చెప్పి మొత్తం బొక్క పెట్టావు అప్పుడు. ఏటే నేనా? ఎప్పడో. నువ్వు ఇక్కడే ఉండు, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నా దగ్గర ఏదో ప్లాన్ ఉంది అన్నావు, ఎంతకీ అదేంటో చెప్పలేదే. అది వీళ్ళు మనకి చెప్పే టైం ఇవ్వలేదు కదా. ఈ లోపే ఇక్కడికి వచ్చేసాం, ఇంకా నేనేం చెప్తాను? అయినా నీ తాను అన్ని శక్తులు ఉన్నాయి కదా, వీళ్ళంతా మనల్ని ఎత్తకొస్తా ఉంటే ఎందుకని కాపాడలేదు మనల్ని? ఆ శక్తులు నా దగ్గర పని చేయవు. ఏయ్ కనిపించలేదా? ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, కాసేపు ఆగు. నేను చెప్పిన ముఖేష్ అంబానీ వాడే. ఏంటి ముఖేష్ అంబానీయా? అయితే వాడెవడు? అనిల్ అంబానీయా? అవును, మాతో పాటు పిల్లోడు ఉండాలి. అంటే పెద్దోడే కాకపోతే పిల్లోడు. ఏడాడు? వాడిని ఇక్కడ మీతో పాటు చేయిలో కడుతూ ఉంటే ఏదైనా మంచం ఉంటే దానికి కట్టేయి అని అన్నాడు. సో పక్కనే ఉన్న గదిలో మంచానికి కట్టేశాము. యాదవ సచ్చినాడు, వాడిని మంచానికి మేకేసి కొట్టేయాల్సింది. అది ఓకే, గానీ ఏంటిది, ఇదంతా మెకానికల్ షెడ్డా? ఇది నా ల్యాబ్, ఇంకా నా డెన్ను. అయితే ఇలా చీప్ గా ట్రాక్టర్ ట్యూబ్లెస్ కట్టేసి పెట్టాలి మమ్మల్ని. కనీసం ఏ తాడుతో అయినా కట్టేసి పెట్టాలి కదా. ఇంతకు ముందు ఇలాగే ఒకడిని తాడేసి కడితే వాడు ఆ తాడుని ఎలకలా కొరికేసి తప్పించుకొని వెళ్లిపోయాడు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని దీంతో కట్టాము. పులే, తాడు కొరికితేనే ఇలా అయిపోయారు ఎదవలు. నాకు పిచ్చెక్కితే నేనేం కొరుకుతాను ఇలా అసలు తెలియదు అనుకుంటా. వాడు ఏమడిగినా నీకు అసలు ఏమీ తెలియదని చెప్పాం. నాకు నిజంగానే ఏం తెలియదు కదా పులే. మంచిదే, అచ్చం ఇలాగే చెప్పాం. ఇడిగోల ఇడిదే. సర్లే గాని ఇంకా స్టార్ట్ చేయి. ఏమి స్టార్ట్ చెయ్యాలి? నువ్వేమైనా మమ్మల్ని ఇక్కడికి నీ పెద్ద మనిషి ఫంక్షన్ కి తీసుకొని వచ్చావా? ఏదో ప్లాను కదా, సొల్లేదో ఉంటదిగా, చెప్పు. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. అది గాని నువ్వు చేస్తే నువ్వు స్టార్ట్ చేసిన పనిని నేను కంప్లీట్ చేస్తాను. నువ్వు దానికోసం నీ ప్రాణాలని పణంగా పెట్టి ఎంతో కష్టపడ్డావు. నీ మెడకాయ ఇరిగిపోద్ది ఇటు చూసి సామో. ఓ చిచి ముసలోడా, ఏదో చెప్తానంటున్నావు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమ్మా. నేను ఒకసారి చెప్పింది మళ్ళీ చెప్పను. ఏం మతి మతపు లాంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా ఏంది? సర్లే, చూసిన జాలే చెప్పు. ఓకే, పాయింట్ కి వస్తాను. నీకు శాంటీనియం అనే గ్రహం పక్కన ఉన్న ఓస్మాన్ ప్లూటో అనే గ్రహం తెలుసా? నీకు తెనాలి పక్కన ఉన్న గుడివాడ తెలుసా? తెలీదు. ఎందుకు? ఏట్లేదు, ఊరికే అడిగే అంతే. నీకు అక్కడ ఉన్న రాకెట్ కనిపిస్తుందా? ఏ నీకు కనిపించలేదా? ఇంత చీకట్లో కూడా గుడ్డోళ్ళ నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఉన్నావు, ఇంకెందుకు కనబడతాది నీకు? కళ్ళజోడు తీసి చూడు, కనిపిస్తుంది. నీకు కనిపిస్తుందా లేదా?
ఇవాళ నేను ఓస్మాన్ ప్లానెట్ ని ఈ రాకెట్ తో మొత్తం నాశనం చేయబోతున్నాను. ఆ గ్రహంలో ఉండే జనాలంతా ఇవాళ నా కోపానికి బాధితులు అవ్వబోతున్నారు. పులి, ఏమైంది? ఈ మేసాలోడికి నువ్వు ముందే తెలుసు కదా, ఆ రోజు నువ్వు జైలుకి వచ్చినప్పుడు ఈడెందుకని నిన్ను గుర్తుపట్టలేదు? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వేమి మాట్లాడుతున్నావో? ఈ ముసలోడు వాడి ఎదవ స్టోరీ చెప్పేటప్పుడే నాకు ఈ డౌట్ వచ్చింది. ఇప్పుడు నీ మీద కూడా నాకు డౌట్ గా ఉంది పులి. నేను నిన్ను వాళ్ళ నుండి కాపాడాను, అప్పుడే మర్చిపోయావా? ఏడ్చావులే, నువ్వు రాకముందు దాకా గజ్జికొక్క మేసాలోడు ఓ మూల కూర్చొని వాడి ఫ్యామిలీ స్టోరీని జైల్లో ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాడు. నువ్వు వచ్చాక ఏమైందో తెలియదు, ఆ గజ్జికొక్క గాడు కాస్త పిచ్చికొక్కలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను నీకు జోక్ గా కనిపిస్తున్నాను కదా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నేను ఈ రాకెట్ తో ఒక గ్రహాన్ని నాశనం చేయబోతున్నాను. నీ ముసలోడ అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావా? రిబ్బన్ కటింగ్ చేసి నీ రాకెట్ ని స్టార్ట్ చేయమంటావా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు బే, ముందు చెప్పు. ఆ విషయం నీకు తెలియాలంటే ఇంకొద్ది సేపట్లో నువ్వు ఇక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది. ఎవడైనా ఇక్కడికి వచ్చి వాడి కళ్ళజోడు లాక్కొని డ్రైనేజ్ లో పడేయండి. ముసలోడా కనిపించలేదా? నేను ఇక్కడే ఉన్నానుగా, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేది ఏంది? ఇంకో 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడికి వస్తావు, అప్పుడు చెప్పు నీ మాటలన్నీ. ఇంకో 10 నిమిషాల్లో మళ్ళీ నేను ఇక్కడికి వస్తానా?